ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి. వెంటనే అటువైపు వెళ్ళి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉన్నాడు. రైతు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు. తర్వాత రోజు వాళ్ళ ఇంటి ముందు ఓ ఖరీదైన గుర్రబండి వచ్చి ఆగింది. అందులో నుండి ఖరీదైన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు బాబు మీరు, ఎవరు కావాలి అని అడిగాడు రైతు. నమస్తే, నేను పక్క ఊళ్ళో ఉంటాను. నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ రుణం తీరదు. దయచేసి ఈ ధనం తీసుకోండి అయ్యా, క్షమించండి. నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనైన సాయం చేశాను అంతే. మనిషిగా అది నా ధర్మం అంటూ సున్నితంగా తిరస్కరించాడు. ఈ అబ్బాయి నీ కొడుక, ఏం చదువుతున్నాడు అని అడిగాడు పెద్ద మనిషి. అవునండి, నా కొడుకే. కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు. ఇప్పుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు అన్నాడు రైతు. అలాగా అయితే నా మాట విను, నీ కొడుకు నేను చదివిస్తాను. నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేనే భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడి నీ రుణం కొంతైనా తీర్చుకోనివ్వు అన్నాడు. ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అన్నాడు రైతు. పెద్ద మనిషి పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివించాడు. వాళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళయ్యారు. కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అందుతెలియని వ్యాధి వచ్చింది. డాక్టర్లందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేశారు. అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేశాడు. ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా? పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇంతకి ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా? బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. అందుకే అంటారు, పుణ్యం ఊరికే పోదు, కలకాలం తోడొస్తుంది అని.